वेलकम टू मई चैनल होम मेकअप थॉट्स बाय दीप्ति अंदर एला बहुत फस्ट वीडियो चूसते प्लीज सब्सक्राइब मई चैनल द नोटिफिकेशन्स डेली अपडेट होते उंटाई अंड मोर ई रोज वे सर की स्पेशल अंदर की तेज कदमी अंदर की राखी शुभाकांक्षलु प्लस एंटे इंको स्पेशल ना चैनल तरफ ना 100 वीडियो अने वीडियो तो कंप्लीट सो चाला हैप्पी सो ఈ రోజు అందరూ రాఖీ జరుపుకుంటారు కదా సో అందరికీ రాఖీ శుభాకాంక్షలు ప్లస్ ఈరోజు ఏంటంటే నేను ఒక చోటకి వెళ్ళబోతున్నాను రాఖీ కట్టించడానికి అన్నమాట మా పాపతో సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో చూసేయండి వ్లాగ్ కంటిన్యూ చివరి దాకా చూడండి సో నేను ఎక్కడెక్కడికి అంటే క్లిప్పింగ్స్ పెడుతుంటాను సో దాన్ని బట్టి నేను ఎక్కడికి వెళ్ళాలని కూడా మీకు అర్థమైపోతుంది సో లెట్స్ గో టు ద వీడియో राखी की 2 days मुदे मैं स्टार्ट सो एंटे बाग वर्ष पड़ती अर्ली मार्निंग 7:30 की बैलदेरा सो फुल रेन आ रोज गुंटूर स्टार्ट मेमेपड़ी एक्कनासा మా ఓన్ సిస్టర్ అన్నమాట యాక్చువల్లీ వీడియోస్ తీసేటప్పుడు నేను సిస్టర్ అని చెప్తాను కదా తను వచ్చి నాకు బాబాయ్ కూతురు ఇప్పుడు నేను వెళ్ళబోయేది మా ఓన్ సిస్టర్ వాళ్ళ హౌస్ కి సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి వెళ్తున్నాను సో వెళ్ళే దారిలో అన్నమాట ఇదంతా మీకు షూట్ చేశాను జస్ట్ అక్కడక్కడ క్లిప్పింగ్స్ మాత్రం యాడ్ చేశాను రైల్వే ట్రాక్ దాటేసాం సో హెవీ రెయిన్ అన్నమాట మే మార్నింగ్ లేచినప్పుడు రెయిన్ అయితే లేదు తర్వాత స్టార్ట్ అయిపోయింది సో క్లైమేట్ అదే బాగుంది కదా అని చెప్పేసి నేను జస్ట్ క్లిప్పింగ్స్ అనే యాడ్ చేశాను చాలా బాగుంది క్లైమేట్ వచ్చేసి నెక్స్ట్ మనం ఇప్పుడు హైవే ఎక్కేసాం హైవే మీద కూడా ఫుల్ రెయిన్ నెక్స్ట్ వచ్చేది ఇది టోల్ గేట్ అండ్ మనకి గుంటూరు టు విజయవాడ మధ్యలో ఉంటుంది టోల్ గేట్ సో మనం నెక్స్ట్ వెళ్ళబోయేది కృష్ణ బ్యారేజ్ అసలు వాటర్ అయితే లేవండి కృష్ణా నదిలో ఒక సైడ్ అయితే అసలు కనిపించలేదు నాకు ఇంకో సైడ్ అయితే కొంచెం ఉన్నాయి యాక్చువల్లీ నేను మిర్రర్స్ కూడా దింపలేదు ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది సో అందుకని లోపల నుంచి నేను షూట్ చేసేసాను ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ఇంకా బాగుంటుంది ఇది చాలామంది నించుని కూడా చూస్తూ ఉంటారు కదా నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడికి నెక్స్ట్ మనం విజయవాడలో ఎంటర్ అయిపోయాం మన గుంటూరు కన్నా విజయవాడ చాలా పెద్దది కదా చూస్తున్నారు మనం చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్ యాక్చువల్లీ నేను చాలాసార్లు వెళ్ళాను ప్రకాశం బ్యారేజ్కి జస్ట్ కింద నుంచి ఏంటంటే మనం వాటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉంటుంది ఇది వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ కొండ మీద మనకేంటంటే విజయవాడలో సగం విజయవాడలో హౌసెస్ అన్నీ మనకి కొండల మీదే ఉంటాయి కొండలు కూడా చాలా ఉంటాయి ఇక్కడ చాలా హౌసెస్ కూడా ఉంటాయండి ఇక్కడ కొండల మీద విజయవాడ ఎంట్రన్స్లో వచ్చేసి అంత వర్షం అయితే లేదు ఒక 5 మినిట్స్ తర్వాత నుంచి మళ్ళీ వర్షం అయితే బాగుంది అంటే మధ్యలో జస్ట్ ఒక 5 మినిట్స్ ఆ ఏరియా వరకు మాత్రం పడలేదు సో పైన చూస్తున్నారు కదా మెట్రో రైల్ కోసం వేశారనమాట ఇది ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో మనకి లాగ పిల్లర్స్ ఉన్నాయి కదండి పిల్లర్స్ చుట్టూ కూడా మొక్కలు పెంచారు చాలా బాగుంటుంది నేను ఎక్కువ వస్తుంటాను అన్నమాట పిల్లల్ని ఆడించడానికి కూడా మనకి ఏంటంటే దీని కింద ఒక పార్క్ కూడా అరేంజ్ చేశారు యాక్చువల్లీ కరెక్ట్గా ఆ పార్కు దగ్గరికి వచ్చేసరికి నా మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది సో అందుకని తీయలేదు ఇది వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట సో అంతా కొండే కదా ఇక్కడ కూడా ఫుల్ రెయిన్ చాలామంది ఆగిపోయారు
ఈ సీజన్ కాబట్టి చాలా గ్రీనరీగా ఉందండి ఇక్కడంతా. చూడండి ఇదే స్టార్టింగ్ మనకి దుర్గమ్మ గుడికి వెళ్ళే రూట్ అన్నమాట వెహికల్స్ వెళ్ళడానికి. యాక్చువల్లీ టూ రూట్స్ ఉంటాయి అన్నమాట, స్టెప్స్ ఒక రూట్ ఉంటుంది, ఇది వచ్చేసి మెయిన్ రూట్. టూ వీలర్ ఫోర్ వీలర్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ రూట్లో. టెంపుల్ కూడా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందా నేను చెప్పాను కదా పిల్లర్స్ చుట్టూ బాగా డెకరేషన్ చేశారని, చాలా మొక్కలు పెట్టి చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే చాలా యానిమల్స్ బొమ్మలు కూడా పెట్టారంటే, అంటే వేస్ట్గా ఐరన్ రాడ్స్ ఇవి మిగిలి ఉంటాయి కదా ఏదైనా బైక్స్ సంబంధించిన, సో ఐరన్ ముక్కలతో చేసినవి ఉంటాయి, చాలా బాగుంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇదిగోండి రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. నేను మా ఓన్ సిస్టర్ హౌస్కి వచ్చేసాను, సో పిల్లలు కొంచెం గొడవ చేస్తున్నారు కూర్చోడానికి. నలుగురు పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. నెక్స్ట్ మా పాప ఏంటంటే రాఖీ కట్టమంటే అస్సలు నువ్వే అంటుంది తనకి కంప్యూటర్ పెట్టలేదని, సో నేనే పక్క నుంచి కొంచెం గట్టిగా అరిసి కట్టించేశాను. తను జస్ట్ పట్టుకుంటే నేను టై చేసేసాను. తను వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద బాబు సాహిత్, సో నేనే టైప్ చేసేసాను. పాప అయితే ఫుల్ గోల. నెక్స్ట్ ఏ కేక్ పెడతామని అడిగాను వాళ్ళ అన్నయ్యకి ఏది ఇష్టమా అని, సో అది ఇష్టమని చెప్తుంది. చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. నెక్స్ట్ వచ్చేసి మా అక్క వాళ్ళ రెండో బాబు మన్విత్, సో తను 6th స్టాండర్డ్ చదువుతున్నాడు. అక్క వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉంటారండి అపార్ట్మెంట్స్లో, సో అక్కడికి వచ్చేసాం. సో ఈ ఇయర్ ఏంటంటే వీళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ప్రతి ఇయర్ మనకి స్కూల్స్ జస్ట్ వన్ డేనే మనకి హాలిడే ఉంటుంది కదా, సో నేను ఎప్పుడు వచ్చేదాన్ని కాదు. ఈసారి ఏంటంటే మనకు అసలు ఫుల్ హాలిడేస్ కదా ఈ కరోనా వల్ల, సో ఏంటంటే హ్యాపీగా ఇక్కడ ఉందాం ఒక 10 డేస్ అని వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి కట్టాలి, పాప అసలు గొడవ చేస్తుంది. ఈ రాఖీల ప్రిపరేషన్ అనేది కూడా నేను ఒక వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి. బాబు అయితే నాకు అసలు రాఖీ వద్దు అని గోల్ చేస్తున్నారు, బట్ ఏంటంటే కట్టించుకోవాలి కదా, సో అందుకని కట్టేశాను. యాక్చువల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్ పిక్స్ కూడా నేను యాడ్ చేశాను మా పాప బాబుకి కడుతుంటే, సో ఆ పిక్స్ కూడా చూసేయండి. ఇప్పుడు పాపకు వేసిన ఫ్రాక్ కూడా నేనే డిజైన్ చేశాను. ఏదైనా పిల్లల్ని మాత్రం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బాబుకైతే కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం, సో అందుకని తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే పిల్లలు స్వీట్స్ తినరు, సో ఎందుకంటే నేను అందుకని కేక్స్ అనేవి ప్రిఫర్ చేశాను పిల్లలకి. పెద్దవాళ్ళు అనుకోండి ఇప్పుడు మన అన్న తమ్ములు అలాగైతే చక్క స్వీట్స్ పెట్టేసేవాళ్ళం ఏదైనా గులాబ్ జామ్ సంథింగ్ ఏదో ఒకటి చేసేసి, బట్ పిల్లలు కాబట్టి మనం ఇలా కేక్స్ అనేవి పెడితే బాగుంటుంది, చాక్లెట్స్ ఆర్ కేక్స్. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ నాకు మెటీరియల్స్ ఇష్టం కదా, నేను స్టిచ్ చేసేసుకుంటాను కదా, మా అక్క ఏంటంటే మెటీరియల్స్ తెచ్చింది పాపకు పెట్టడానికి. ప్రతి ఇయర్ నేను ఇలాగే పెట్టిస్తూ ఉంటానండి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా, అంటే ఇంటి ఆడపిల్లని ఎలా చూసుకోవాలి అనేసి, సో అందుకని ఇలా పెట్టిస్తాను ప్రతి ఇయర్. ఇలా నేను డ్రెస్సులు పెట్టించే పిక్స్ కూడా నేను యాడ్ చేశాను చూడండి. పిల్లలైతే నేను ఫ్రూట్స్ దానిలో పెడుతుంటే చక్కగా తీసుకొని తినేస్తున్నారు. చక్కగా ఆడుకుంటూ ఉంటున్నారు. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఫుల్ ఎంజాయ్, వాళ్ళకి టైం కూడా తెలియట్లేదు. నేను యాక్చువల్లీ 2 డేస్ బ్యాకే ఇక్కడికి వచ్చేసాను. మా బాబు నేను సోఫా ఎక్కి ఇస్తాను అంటున్నాడు. చక్కగా ముగ్గురు కలిసి పెట్టేశారు పాపకి డ్రెస్. చూస్తున్నారు కదా అందా చక్కగా హ్యాండ్స్ పెట్టేశారు. ఇది వచ్చేసి 2018లో రాఖీ పండుగ పిక్స్ అనమాట. ఇప్పుడు కూడా నేను మెటీరియలే పెట్టించాను బాబు చేత. నెక్స్ట్ వచ్చేసి ఇది 2019లో రాఖీ పండుగ క్లిప్స్. ఆ రోజు ఏంటంటే ఆగస్ట్ 15 కూడా వచ్చింది, రెండు ఒకే రోజు వచ్చినాయి అప్పుడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మా అక్క కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసేసింది, మసాలా ఎగ్ కర్రీ అండ్ బీరకాయ చట్నీ. సో హ్యాపీగా అందరం తినేసేసాము.
నెక్స్ట్ ఏంటంటే మా బాబు తినమంటే చూడండి ఏందో ఆసనాలు వేస్తున్నాను పూజ చేసుకుంటున్నానని చెప్పి అలా కూర్చుండిపోయాడు. అసలు ఫుడ్ వద్దని అబ్బాయిలు మాత్రం చాలా గోల్ చేస్తారు, ప్లస్ మా బాబు అస్సలు తిననే తినడు, ఏమన్నా తినమన్నా అలా కూర్చుండిపోతాడు, యోగా చేస్తున్నా అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మేము బయటకు వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. అంటే బయటకి ఏం కాదండి, జస్ట్ మేము కిందకి వెళ్తున్నాము. సో పిల్లలందరికీ మాస్కులు గ్లౌజెస్ వేసేసి తీసుకెళ్ళాను. జస్ట్ అపార్ట్మెంట్ కింద ఆడుకుంటారులే కాసేపు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, సో అందుకని కిందకి తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అపార్ట్మెంట్ ఎదురు కొండలు ఉంటాయి, సో చాలా బాగుంటుంది. సో మీకు చూపిద్దాం, జస్ట్ ఒక రౌండ్ వేసేసాను అక్కడ. ఎదురుగా కొండలు బాగుంటాయి అన్నమాట, ఎక్కువ హౌసెస్ కూడా ఉంటాయి కొండల మీద. నెక్స్ట్ ఏంటంటే అపార్ట్మెంట్ పక్కన వచ్చేసి ఇలా ఒక గార్డెన్లా చేసేసారు అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళే అన్నమాట. సో ఇక్కడ కూడా బాగుంటాయి, నేను కుదిరితే ఒకసారి వీడియో కాల్ చేస్తాను. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడే పిల్లల్ని ఆడుకోమని చెప్పాను, ఎందుకంటే మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఎందుకులే అనిపించింది. సో బ్యాక్ సైడే ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ ప్రతి అపార్ట్మెంట్ ముందర ఏంటంటే వీళ్ళకి కంపల్సరీ చెట్లు అనేవి పెంచుతూ ఉంటారు వీళ్ళు, చాలా బాగుంటుంది. ఇక్కడ దాదాపు 3-4 సందుల వరకు మొత్తం అపార్ట్మెంట్సే ఉంటాయి ఇటువైపు. సో కొంచెం సేఫ్టీ కూడా మనకి ఏంటంటే సందుల్లో ఆడుకొనిస్తే పిల్లల్ని. మా పాప చూడండి, పాప బాబు ఇద్దరు మీకు హాయ్ చెప్తారంట, సో అందుకని ఇద్దరు వచ్చేసి కూర్చున్నారు మీతో మాట్లాడడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మా విజయవాడ మీకు చూపించబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్లౌజెస్ కూడా ఇచ్చేసి నాకు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి, చెమట పడుతుందని. అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మీకు చెప్పాను కదా, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే అపార్ట్మెంట్లో వీళ్ళు కొన్ని పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎక్కువ మంది పిల్లలు లేరు, సో ఇద్దరు గడ్డి పీకుతా ఉన్నారు పిల్లలు. యాక్చువల్లీ పక్కన చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి పుచ్చకాయ చెట్టు, గింజలు వేశారంట మా అక్క వాళ్ళ బాబు. సో నేను కష్టపడి పెంచాను కష్టపడి పెంచాను అంటూ ఉంటాడు చిన్న బాబు వచ్చేసరికి. సో ఇది వచ్చేసి పుచ్చకాయ చెట్టు మనకి. సో గడ్డి కొంచెం పెరిగి ఉంది కదా అని ఇంకా క్లీన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. పాప బాబు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.